రాజమండ్రిలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బేబస్సం సృష్టించింది. వరంపూడి జంక్షన్ వద్ద కారు ఢీకొన్న బస్సు ఆ తర్వాత జనంపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ నుంచి తణుకులో జరుగుతున్న జగన్ దీక్షకు కార్యకర్తలను ఎక్కించుకుని వెళుతోంది స్కూల్ బస్సు. వరంపూడి జంక్షన్ వద్దకు చేరుకోగానే ట్రాఫిక్ సిగ్నల్ను పట్టించుకోకుండా డ్రైవర్ బస్సు నడిపించాడు. దీంతో ఎదురుగా వస్తున్న కారు బస్సును ఢీకొట్టింది. కారు పూర్తిగా ధ్వంసమైంది. అనంతరం రెండు బైకులను కూడా ఢీకొట్టింది. బైకులపై ఉన్న వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. అనంతరం జనంపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీళ్ల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు అంటున్నారు. భారీ బస్సు ఒక్కసారిగా మృత్యు శకటంలో దూసుకొచ్చింది. ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది. రాజమండ్రిలోని వారంపూడి జంక్షన్ వద్ద జరిగిన ప్రైవేటు బస్సు కారును ఢీకొట్టి జనంపై దూసుకెళ్లింది. జంక్షన్లో బస్సు అతివేగంగా దూసుకొచ్చింది. దృశ్యాలన్నీ సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. బస్సుకు అతి సమీపంలోనే ఉన్న కారు నుజ్జునుజ్జైంది. బైక్పై వెళ్తున్న వాళ్ళు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.